నమస్తే, పీనే న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ దేశ ప్రజలపై తీవ్రమైన భారాన్ని మోపుతోందని, ప్రజల ధనాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయడానికి భయపడుతున్నారని, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 17 వరకు పెద్ద ఎత్తున పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, టౌన్ అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ గ్యాస్ డీజిల్ రేట్లని రోజు రోజుకి విపరీతంగా పెంచుకుంటూ సామాన్య ప్రజల్ని కానీ వాళ్ళ జీవన విధానాన్ని ఇబ్బంది పడే విధంగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు గత 3 రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నాయా, వారికి సత్వరమే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అడగా ఉండి మరి ఆర్థిక సహాయం అయినా సరే, ఆహార ధాన్యాలు అయినా సరే, నిత్యావసరాలు అయినా సరే, లేదు ఆక్సిజన్ సరఫరా అయినా సరే, అంబులెన్స్ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ తరఫున మనం వాళ్ళకి దగ్గర నుండి సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రజల్ని వంచిస్తున్నారు, దోపిడీ చేస్తున్నారని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీగా ఏ మాత్రం చెప్పే వాళ్ళకి చేసే పనులకి బంధం లేకుండా చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు నిట్టనిలువుగా మన ఆస్తుల్ని అంటే ప్రజల ఆస్తుల్ని, జాతీయ ఆస్తుల్ని వాళ్ళ మిత్రులకు అమ్మేస్తూ ఉంటే, ఉదాహరణకి ప్రైవేట్లో ఉన్న రామాయణ ప్రైవేట్లో ఉన్న గంగవరం పోర్టు కానీ విశాఖ కోర్టుని అందరి యొక్క కళ కోరిక మన యొక్క పురాణ ఫలితం ప్రాణాలు బలిపెట్టి తెచ్చుకున్న పరిపాలన చేసే దుర్మార్గమైన దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర పెద్దగా ఈ రాష్ట్ర ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు పెరగాలి అంటే ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రజల్ని వంచిస్తూ దోచుకునే వీళ్ళిద్దరూ చేసిన కార్యక్రమం ఏంటయ్యా అంటే, ఈ దేశంలో రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం సంబంధించిన అంశం కేంద్రానికి తప్పించుకుంటే లాభం లేదు. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పాలి, పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత నుంచి చెప్పండి, 30 రూపాయలు అంతా ఉన్నాం తప్పైతే కరెక్ట్ చేయండి. కేరళ ప్రభుత్వం తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అంతెందుకు బాధ్యత లేకపోతే ఆంధ్రప్రదేశ్ కంటే 2 రూపాయలు తక్కువ, 5 రూపాయలు తక్కువ అని బోర్డులు ఉంటాయి వేరే రాష్ట్రాల్లో. ఈ ప్రభుత్వాలకు ఆ మాత్రం కూడా సోయలేదు, సిగ్గులేదు. డీజిల్ ధరలు పెరిగాయంటే చివరికి నువ్వు తినే అన్నం బియ్యం కూడా ధర పెరుగుతుంది. ఆటో వాడు అంటే ఆటో అన్నయ్య ఒక 100 రూపాయలు పెంచితే వాడికి పైన ఆకుకూరలు కూడా రేట్లు పెరుగుతాయి అంటే మొత్తం ధరల యొక్క నియంత్రణ ధరల యొక్క ప్రాముఖ్యత వీటిపైన ఉంటుంది తెలియదా. సుష్మా స్వరాజ్ గారు లేరు, వాజ్పేయి గారు లేరు, వాళ్ళకి సమా అడిగిందే వాళ్ళు సమాధానం. అంతర్జాతీయ ఆయిల్ ధరలకు అనుకూలంగా ఎందుకు మీరు పెట్రోల్ డీజిల్ ధరలని ముడిపెట్టరు? మీరు గమనిస్తే ఈ 2 సంవత్సరాల్లో అనేక పదుల సంఖ్యలో ప్రైవేట్ పెట్రోల్ బంకులు వచ్చాయి, ఎర్రగా పచ్చగా నీలంగా తెల్లగా అనుకుని వచ్చాయి. అంటే మీ యొక్క స్నేహితులకి లేక మీ యొక్క
పనికొచ్చే వాళ్ళకు, మీ యొక్క ఆర్థిక మిత్రులకు లాభం చేకూర్చే విధంగానే మీ విధానం ఉన్నాయనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి గ్యాస్ డీజిల్ పోతే ఇక్కడ కూడా కనీసం ధర తక్కువగా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. కనుక తక్షణం ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలి. ఒక్క లీటర్ డీజిల్ 3 రూపాయలు అంటే మీకు ఏమాత్రం బాగా పెట్టుకున్నాడో మాకు అర్థం కావడం లేదు. 100 రూపాయలు డీజిల్ దాటించిన ఘనత మీది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు స్థానిక మంగమూరు రోడ్డు గాంధీనగర్ లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వారి సతీమణి, 33వ డివిజన్ కార్పొరేటర్ నియంత కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సుధాకర్ బాబు ఆవిష్కరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గత 2 ఏళ్లుగా రైతులకు అండదండలు అందిస్తూ రైతు పక్షపాత ప్రభుత్వంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఒబ్బునపాలెం సొసైటీకి త్రిసభ్య కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మారెళ్ల కిరణ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి నల్లమలుపు కృష్ణారెడ్డి, మారెళ్ల బంగారుబాబు, కాట్రగట్ట శ్రీనివాసరావు, కంచర్ల సుధాకర్,
పూర్ణేని కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికీ మా గుండె చప్పుడు వై చిరకాలం బ్రతికుంటీవి. జగనన్న రూపాన మా ఇంటి దీపాలు వెలిగించి మరుగైదీవి. ఏ లోకాన ఉన్నావో తెలియదులే, ఈ తెలుగు గడ్డ ఎన్నటికీ మరువదులే. మీరు కలపెట్టి నడిపిన ఆ పథకాలు కుయ్ కుయ్ అంటూ జగనన్నత సాకారాలు. రజన్న నువ్వు పుట్టిన రోజే ఒక పండుగ, రాష్ట్ర ప్రజలందరి కలలు పండగ. హే రజన్న నువ్వు పుట్టిన రోజే ఒక పండుగ, రాష్ట్ర ప్రజలందరి కలలు పండగ. రాజన్న ఎప్పటికీ మా గుండె తప్పుడు వై చిరకాలం బ్రతికుంటీవి. జగనన్న రూపాన మా ఇంటి దీపాలు వెలిగించి మరుగైతీవి. ఉచిత చదువు ఉన్నతంగా మంచి కొలు, ప్రజలంతా సువీక్షంగా వర్తిల్లే మార్గం చూపారు. మాటిస్తే ఆలోచించేదంటూ ఇక ఏముంది, మీలోని మొండి ధైర్యం ఉరకలేసింది. మాటిస్తే ఆలోచించేదంటూ ఇక ఏముంది, మీలోని మొండి ధైర్యం ఉరకలేసింది. రాజన్న ఎప్పటికీ మా గుండె తప్పుడు వై చిరకాలం బ్రతికుంటీవి. జగనన్న రూపాన మా ఇంటి దీపాలు వెలిగించి మరుగైతీవి. ఇలాంటి దౌర్జన్య కాండలో నేనుండగా జరగనివ్వనని మీ ఇదే మీటింగ్లో ఇదే స్థానంలో గతంలో చెప్పుండాడు ఒకసారి. దాని గురించి మీరు గుర్తుండే అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన గ్రామానికి అందరం ఎమ్మెల్యేలాగా ఎప్పుడు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వచ్చే మనిషి కాదు, నెలకు 6 రోజులు వచ్చే మనిషి. అందువలన ఏం జరిగినా మన ఎమ్మెల్యే గారికి తెలియపరుస్తుంటారు. అందువలన గతంలో ఈ అమ్మనమర గ్రామానికి 4 పిల్లర్లని చెప్పాడు, మీ అందరూ తెలియంది. అది ఎవరంటే అన్వయ్య గారు, సీనియర్ నాయకుడు కోవి అన్వయ్య గారు, కంచెల సుధాకర్ గారు, ఉల్లూరు శ్రీని గారు, కాడగర శ్రీని గారు, ఈ 4 పిల్లర్లు ఈ గ్రామానికి అని చెప్పి 4 కూర్చోబెట్టి చెప్పుకుంటాడు. మీరు ఈ గ్రామ నాయకులు గతంలో పార్టీకి పనిచేసి కష్టపడిన వ్యక్తులు వాళ్ళు. వీళ్ళందరూ కష్టపడి ఇలా సెంటర్ పోల్ని పంచాయతీ గెలిపించుకొని ఇదిగో ప్రెసిడెంట్గా నిలబెట్టుకున్నారు. ఇది సెంటర్ పోల్. ఈ సెంటర్ పోల్ని ఈ 4 పిల్లర్లు ఉపయోగించుకొని ఈరోజు పంచాయతీ పార్టీ నాయక గ్రామ నాయకత్వాలకు మండల నాయకులు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి, తీర్మానం చేసిన పంచాయతీ సర్పంచ్ గారికి, కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు వారి పుట్టినరోజు. వైఎస్ఆర్ గారు రైతులతో ఉంటాడు, వైఎస్ఆర్ గారు మహిళలతో ఉంటాడు, వైఎస్ఆర్ గారు యువకులతో ఉంటాడు, వైఎస్ఆర్ గారు ఉద్యోగస్తులతో ఉంటాడు. మీరు గమనించండి, ఏ ఒక్క మహిళను అడిగినా డోక్రా మహిళల యొక్క జీవితాలలో ఒక రెవల్యూషన్ జరిగింది, సంపూర్ణమైన మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చినప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వారు ముఖ్యమంత్రిగా 2004లో అయితే దేవుడి దయవల్ల వైఎస్ఆర్ గారి దీవెలతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వై సుబ్బారెడ్డి గారి యొక్క చొరవతో నేను రాష్ట్రానికి విభజన కాంగ్రెస్ అధ్యక్షుడిని అయ్యాను. ఈ డోక్రా మహిళలకు సంబంధించిన అనగా పావలా వడ్డీ రుణాలు ఇచ్చే సందర్భంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగేవి గాంధీ భవన్లో, సీఎం గారి క్యాంప్ ఆఫీసులో. ఏ ఒక్క ఆఫీసర్ అయినా ఈ పావులా వడ్డీ రుణాలకు సంబంధించి ఏ మాట మాట్లాడినా సరే మా ఆడపడుచులకు ఇచ్చే విషయంలో కానివయ్యా నేను ఉన్నాననేవాడు. అలాగనే రైతన్నలకు సంబంధించిన రుణాల మాఫీ జరిగింది, మీ అందరికీ గుర్తు చేస్తున్నా. రైతు రుణాల మాఫీ దేశమంతా జరిగింది ఆ రోజు. అనంతపురం జిల్లాలో, ప్రకాశం జిల్లాలో నిత్యం కరువు ఉండేది, వర్షపాతం ఉండేది. అనంతపురానికి ఆర్టీ సోనియా గాంధీని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు వాస్తవ పరిస్థితులను చూపించి మా ఒక్క రాష్ట్రంలోనే కదమ్మా దేశమంతా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి 86,000 కోట్ల రూపాయల రుణాలను ఒక్క సంతకంతో మాఫీ చేయించాడు. దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశంలో భారతదేశం స్వతంత్రాన్ని సంపాదించుకున్న తదుపరి అనేక మంది దేశాన్ని పరిపాలించారు, రాష్ట్రాన్ని పరిపాలించారు, కానీ రైతు బాంధవుడిగా, అసలు రైతుగా మాత్రం ఓ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని రైతులకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని సవినయంగా మీ అందరి మధ్యలో మనం చేస్తున్నాం. ఆనాడే రైతుల పక్షం జరిగింది ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో 5,750 ఓట్ల మెజార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఘన చరిత్ర ఒక్క నాగులపల్పాడు మండలానికి ఈ రోజున లిఖించబడి ఉంది. ఎలా తెలుసు మీకు అని చెప్పి అడగాలి, ఎలా చెప్పారు? సర్పంచ్కి ఒక్కొక్క గ్రామంలో వచ్చిన మెజార్టీ లెక్క తీశారు. అన్ని సర్పంచ్లు వచ్చిన ఓట్ల మెజార్టీని లెక్క కడితే 5,750 ఓట్ల మెజార్టీతో ఉంది మన మండలం. ఇప్పుడు నాగులపల్పాడు మండలంలోని మెజార్టీ మైనస్లో ఉన్న 800 కొట్టేసి 5,750 ఓట్ల మెజార్టీకి ఇక్కడ వస్తే మరి చేమకొత్తి ఏం చేద్దాం, మద్యపాడు ఏం చేద్దాం? అలాగే మా సోదరుడు చెంచిరెడ్డి నాయకత్వం వహించే సత్తరుదుపాడు మండలం ఏం చేద్దాం? అందుకే మీ అందరి దీవులతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా శ్రీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించి తీరుతుంది. మళ్ళీ జిల్లాకి బాలల్ శ్రీనివాసరెడ్డి మంత్రి అవుతాడు. సంతరుదుపాడు 20,000 ఓట్ల మెజార్టీతో మీ తమ్ముడు టీజీఆర్ సుధాకర్ మళ్ళీ ఎమ్మెల్యే అవటం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మీ మధ్యలోనే ఉన్నాను, మీతోనే ఉన్నాను. కష్టమైన, నిశ్చలమైన, వానైనా పనులైనా టీజీఆర్ సుధాకర్ బాబు గడి కదలలేదు. కరోనా కాదు కదా, దాని అమ్మ మొగుడొచ్చినా సరే మీ తమ్ముడిని ఇంచి కూడా కదిలించలేదని ఈ సందర్భంగా మనం చేస్తూ చాలా రాజకీయాలు జరగవచ్చు. రాజశేఖర రెడ్డి గారి శిష్యత్వంలో భయపడటం అనేది లేదు, ఓడిపోవటం లేదు, వెనుకంజ వేయటం లేదు, పారిపోవటం అంతకంతా లేదు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసం ఎందాకైనా పోతాం, వెన్ను చూపే ప్రసక్తే లేదని ఈ రోజున కన్పర్తి డిప్యూటీ గారి నాయకత్వని 2 సంవత్సరాలు పండించాం. ఏమయ్య కోటేశ్వరరావు గారు చెప్పండి, ఎంత పండించాం మనం? 15 సంవత్సరం 2,50,000 క్వింటాల ధాన్యాన్ని ఒక్క కనపర్తి ఎలక్ట్రిక్ గేషన్ ఆయకట్ 5,000 ఎకరాలు పండించే ఈ సంవత్సరం మళ్ళీ 6,000 ఎకరాలు పండించారు. స్థానిక మంగమూరు రోడ్ గాంధీనగర్ 2 లైన్ లో ట్రూ ఫైటర్స్ మార్షల్ అకాడమీని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులను ఆయన అభినందించారు. నిర్వాహకులు మాట్లాడుతూ కరాటే, బాక్సింగ్, సెల్ఫ్ డిఫెన్స్, ఫిట్నెస్ ట్రైనింగ్ లో అనుభవం ఉన్న నేషనల్ ఛాంపియన్స్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, కార్పొరేటర్లు పెద్దిరెడ్డి నేతకుమారి, గోలి కోటేశ్వరమ్మ, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, సంస్థ వ్యవస్థాపకులు షేక్ విమాంస తదితరులు పాల్గొన్నారు.
రాజశేఖర రెడ్డి గారి 72వ జన్మదిన సందర్భంగా వాళ్ళ విగ్రహాలకి మరి చాలా ప్రోగ్రాంలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ 33 డివిజన్లో విగ్రహానికి దండ వేసి అందరూ కేక్ కట్ చేయడం జరిగింది. మరి తర్వాత ఇక్కడ సోదరుడు హిమాంస గతంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి వ్యక్తి. మరి హిమాంస గారు ఈరోజు ఇక్కడ ఈ కరాట్ పెట్టి అందరు కూడా నేర్పించేదానికోసం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మరి ముఖ్యంగా అన్న యువకులకి ఇది మంచి అవకాశం, అది మంచికి మంచి లొకేషన్లో పెట్టడం జరిగింది. ఇది డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని చెప్పి హిమాంస మరి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినోడు ఇంకా పైకి ఎక్కుతాడు కదా, దానికి ఏమి ఇబ్బంది లేదు, డెఫినెట్గా సక్సెస్ అవుతాడని కూడా నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా. మరి హిమాంస గారికి కంగ్రాచులేషన్ చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు మరి ఒకసారి హిమాంస గారికి కృతజ్ఞతలు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడ గాంధీనగర్ శివప్రసాద్ కాలనీలో ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నేను ఒక మార్షల్ ఆర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేశాను, ట్రూ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ. ప్రతి ఒక్కళ్ళు ఫిట్గా ఉండాలని చెప్పేసి, ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండి అండ్ వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలని. అండ్ ఇటు ఈ సమాజంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమాజంలో ఫీమేల్స్ గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంది. సో యూత్కైనా వర్కౌట్స్ ఎంత ముఖ్యమో సో దీని ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఉషు, కరాటే, కిక్ బాక్సింగ్ ఇవి ప్రజెంట్ తీసుకున్నాం. అండ్ ఫ్యూచర్లో ఇంకొన్ని మార్షల్ ఆర్ట్స్ కలిపేసి మన ట్రూ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో యాడ్ చేస్తాం. అండ్ ప్రజెంట్ ఇలాంటి అకాడమీస్ మన ఏపీ మొత్తంలో 2 ఉన్నాయండి, ఒకటి వైజాగ్లో అండ్ సెకండ్ వన్ ఇది. నేను ఇప్పుడు ప్రకాశం డిస్టిక్కి ఒకినోవా స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్కి ప్రకాశం డిస్టిక్ చీఫ్గా ఉన్నాను. సో ఇక మీదట ఏవైనా టోర్నమెంట్స్ జరిగినా ఒకినోవా తరఫున వాటి అన్నిటినీ నా అండర్లో సర్టిఫై చేస్తాను. సో నా అండర్లో ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ. సో ది బెస్ట్ ఇస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనుకుంటున్నాను. తనపై తన కుటుంబ సభ్యులపై దాడి చేసిన సర్పంచ్ మాచివర్పు రామానాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని సంతనంతులపాడు మండలం లక్ష్మీపురం గ్రామ నివాసి మధ్యల వెంకటేశ్వర్లు ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్పంచ్ తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యగా 4 నుండి గ్రామానికి త్రాగునీరు, కరెంట్ కోతలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంతనూతులపాడు మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు, సంతనూతులపాడు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాధు కొండలరావు, మండల ఎస్సీ నాయకులు కంకణాల నాగరాజు, ఎడ్లూరి నాగరాజు, రామారావు, కోటేశ్వరరావు, తాటిగిరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నా నమస్కారాలు. లక్ష్మీపురం సంబంధించినటువంటి మాచవరపు రామానాయుడు అనే గ్రామ సర్పంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వ్యక్తి అడ్డుపడి, ఎవరా నా పర్మిషన్ లేకుండా నువ్వు మట్టి తోలుతున్నావు, నాకు తెలియకుండా నువ్వు ట్రాక్టర్లు పెట్టి మట్టి తోలుతున్నావు ఏంటని అతను అడ్డగించిన వారు ఉన్నారు. ఆయన, అయ్యా నేను ఎస్సీ వాడిని, మా యొక్క స్థలము నీళ్లు నిలబడుతున్నాయి, ఆ నీళ్లు నిలబడుతున్న స్థలంలో ఎర్రగుడిపాడు నుంచి మట్టి తెచ్చుకుంటున్నానయ్యా అని చెబితే, ఎవడరా నువ్వు నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా అని అడ్డం తిరిగినాడు. దానికి నీకు చెప్పాల్సిన అవసరం ఏందనుకున్నప్పుడు అతను తన చేతిలో ఉన్న యొక్క రాడ్ను తీసుకొని అతని మీదకి దుడుచుకోపోయారు. ఆ సమయంలో వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు ఆ యొక్క రాడ్ తీసుకొని తన మీద దాడి చేశాడు. దాడి చేసి ఎవరా మాలనా కొడక అని కులదోషం చేశాడు. ఏంటంటే నువ్వు మాట్లాడితే మంచిగా మాట్లాడు, నువ్వు కులం పెట్టి తిడతనేవిందంటే ఎవరా ఇంకా ఎక్కువ మాట్లాడుతూ నాకు ఎదురు చెప్తున్నావు, నేను గ్రామ సర్పంచ్ని, నాకు తెలియకుండా ఏమి జరగకూడదు అని చెప్పా అడిగాడు. అడిగినప్పుడు వీళ్ళు ఏమో అన్నాడు. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఘర్షణ పడ్డప్పుడు కొడుతున్నప్పుడు యోగయ్య కింద పడిపోయాడు. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ అన్నగారైనటువంటి వెంకటేశ్వర్లు పోయి
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే అది 3వ తారీఖున డిఎస్పీ గారు ఎంక్వైరీకి వచ్చాడు. ఎంక్వైరీకి వచ్చి అక్కడ జరిగిన యొక్క సిచ్యువేషన్ అంతా చూస్తున్నప్పుడు ఆ యొక్క పర్యవేక్షణలో ఆ యొక్క సమయంలోనే ముద్దాయిలే డిఎస్పీ గారి దగ్గర పక్కనే ఉన్నారు. అప్పుడు ఈ యొక్క బాధితులైనటువంటి వారు ఎవరమ్మా ఇళ్లలో కొట్టినారు, ఎవరు మిమ్మల్ని తన్నిరారంటే పలానా వాళ్ళని చూపించినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పుడు డిఎస్పీ గారు ఆశ్చర్యపోయారు, మీరే ఇక్కడే ఉన్నారా, మీరే ఇదంతా చేస్తున్నారా అని ఆశ్చర్యపోయి ఆయన ఇదంతా జరిగింది వాస్తవేనని ఆయన కూడా అంగీకరించిన వారు ఉన్నారు. అయినా కానీ డిఎస్పీ గారు ఎంక్వైరీ జరిగిన తర్వాత కూడా డిఎస్పీ ఆఫీస్కి సాక్షులు తీసుకురావడానికి పూనుకున్నప్పుడు ఆ గ్రామంలో వాళ్ళు బెదిరింపులకు భయపడిన యొక్క సాక్షులు రాలేకపోయారు. అప్పుడు కానీ తర్వాత డిఎస్పీ ఆఫీస్ ఒంగోలుకి వచ్చి సాక్ష్యాలు చెబుతున్న సమయంలో ఏదైతే భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వాన్ని హరిస్తున్నటువంటి లక్ష్మీపురం గ్రామ ప్రెసిడెంట్ రామానాయుడు గారికి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలోని దళితులందరూ ఏకమయ్యే సమయం ప్రకాశం జిల్లాలో ఈ తరుణంలో ఈ కేసు తరుణంలో మధ్యలో యోగిని నువ్వు పెడుతున్నటువంటి ఇబ్బంది ఈ రాష్ట్రంలో ప్రజలు మాలలు దళితులు అందరూ చూస్తున్నారు. పంచభూతాల్లో ఒకటైనటువంటి నీళ్లు నువ్వివ్వవా, నువ్వు సర్పంచి ఎందుకు ఎందుకుంది? గ్రామంలోని సమస్యల కోసం, గ్రామంలో సమస్యలు తీర్చడం కోసం గ్రామ ప్రధమ పౌరుడిగా ఎన్నుకుంటే నువ్వు మాల కులస్తుల మీద అక్కడ ఉన్నటువంటి యాదవ కులస్తుల మీద దాడి చేస్తావా? అంటే రాష్ట్రంలో సిపిసి సిఆర్పిసి ఐపీసీలు కాకుండా రాష్ట్రంలో వైసీపీ అనే ఒక కొత్త చట్టాన్ని అమలు పరుస్తున్నావా? నీకు ఏదైతే మద్దతుదారులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అయ్యా ఈ దళితులు ఈ సొంత నదుల పాడు నియోజకవర్గం అట్టడుగున్నటువంటి నియోజకవర్గం అనగారి నియోజకవర్గం మీరు వచ్చింది మా జిల్లాకు న్యాయం చేద్దామని మా నియోజకవర్గంలో ఉన్న అనగారిన కులాలని అభివృద్ధి చేద్దామని చెప్పి వచ్చి ఇవాళ రోజున కమ్మారెడ్డి అనేక రకాల కులస్తులు ఈ అనగారిన కులాల మీద మాలామాదల మీద దాడి చేస్తుంటే చూస్తూ ఉంటారా? ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో 13 జిల్లాల్లో అన్యాయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో యోగికి న్యాయం చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ని ఎస్పీ ఆఫీస్ని అనేక అదేవిధంగా డీజీపీ ఆఫీస్ని అయినా ముట్టడిస్తామని చెప్పి మట్టి తోలుకుండా ఉంటే మేరవా కోసమని ఆ మట్టి బయట నుంచి వెరగుడిపాడు నుంచి తోలుకుండా ఉంటే అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నటువంటి రామనాయుడు నా పర్మిషన్ లేకుండా నా కాడకొచ్చి తిరిగితేనే మీకు మట్టి, లేకపోతే నా దగ్గరకు రాకపోతే ఏమి ఇవ్వను, మీకు నీళ్లు కూడా ఇవ్వను అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి ఎవరైనా పలికినా కానీ వాళ్ళకి మీ అతనితో పలికితే మీకు పెన్షన్లు కానీ ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ మీకు రానియకుండా చేస్తానని బెదిరించడం జరుగుతుంది. అదేవిధంగా నేను పనికి నేను పెయింటింగ్ పని చేసుకుంటూ ఉంటాను, చేను గుర్తు కానీ ఒంగోలు కానీ వెళ్ళొస్తుంటే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళు ఒక 4 కలిసి మార్గం మధ్యలో బెదిరించడం జరుగుతుంది నన్ను. మేము డిఎస్పీ ఆఫీస్ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చాము, కంప్లైంట్ ఇస్తే ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాం, అయినా కానీ ఊళ్ళో కూడా వాళ్ళని సాక్షుల్ని బెదిరించుతున్నారు, నన్ను కూడా అట్లాగనే భయభ్రాంతులు చేస్తున్నారు. నాతో పలికినా కానీ నన్ను నిన్ను ఊరు నుంచి ఎలా వేస్తాము అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆయనకి మాట వింటేనే విన్నట్టు, లేకపోతే లేదు అతనితోటి ఊరిని పలకనివ్వమని చెప్తున్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక డిసిసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ వాదిగా సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కనికిరి ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు, డిసిసి ఉపాధ్యక్షులు ఎస్కే రసూల్, సుదర్శన్, రవి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
గారు పేద ప్రజలకి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నిటినీ కూడా తీరుస్తూ ముందుకు నడిపినట్టు రాష్ట్రాన్ని ముందు తీసుకున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తెచ్చుకున్నారు ఆయన. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2 దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోయినప్పటికీ కూడా ఆయన వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వీరంతా కూడా ఆయన సపోర్ట్ చేసి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు నడిపించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆయన పేరు పెట్టుకొని వారు చేసేటువంటి దౌర్జన్యాలు, దగాదోగులు ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాల మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా ఆయన మేమంతా కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలు తీసుకెళ్ళడానికి రాష్ట్రంలో భవిష్యత్ కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి మేము ముందున్నామని చెప్తూ, అట్లాగే కొత్త వాళ్ళు కూడా ఈరోజు మిత్రులు సాగర్ గారు పార్టీలో లీగల్గా జాయిన్ అయ్యారు ఆయన ఈరోజు. వీరంతా కూడా మేము గత 15 సంవత్సరాల నుంచి మంచి స్నేహితులుగా కూడా ఉన్నాం కాబట్టి జిల్లాలో అందరిని కలుపుకొని అన్ని వర్గాలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి కార్యక్రమాన్ని డిసిసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని స్వర్ణయుగంతో పోల్చవచ్చు. మరి ఆయన పరిపాలించినటువంటి 5.5 సంవత్సరాల కాలం దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అగ్రవర్ణాలు, పేదలు కానీ, ధనికులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, అన్ని వర్గాలు కూడా కలకలలాడేటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఉమ్మడి రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి. మరి అటువంటి మహనీయుడు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకి మరి రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ సేవలకు మెచ్చి ఆయనకి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి రాష్ట్ర ప్రజలకి సేవ చేసుకునేటువంటి భాగ్యం కల్పించారు. మరి ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకే కాదు అటు తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి అందరికీ కూడా ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్ని గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తాం. మనం 2014 దాటిన తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా మరి 2 రాష్ట్రాలు విడిపోయి ఎంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి రాజశేఖర రెడ్డి ఆశయ సారణంతో మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలతోటి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రజల మీద అనేక రకాల పన్ను పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గరటయ్య అన్నారు. ఏఎంసీ ఆవరణంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త భాచన కృష్ణ చైతన్య మాట్లాడుతూ వైఎస్ బాటలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్నారని అన్నారు. ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోటా శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో 2000 మందికి ఆనందయ మందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ టి భువనేశ్వరి, నగర పంచాయతీ చైర్పర్సన్ ఎస్తేరమ్మ మరియు కౌన్సిలర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మందు ఒక్కొక్క ప్యాకెట్ 4 నుంచి 5 మందికి వస్తుంది. ఇది ముఖ్యమంత్రి వచ్చేసినట్టు
కుమారు చేసినట్టు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సోదరుడు జ్యోతి మిత్రగారు, పక్కన వైఎస్ఆర్ సిపి కన్వీనర్ కాకర రాధాకృష్ణ గారికి, అలాగే కోచిపాడు వైసీపీ కన్వీనర్ అసలు గారికి, అతనికి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ఏ రమ్మ గారికి, అతనికి మార్టిలైట్ చైర్మన్ సోదరు భువనేశ్వర్ గారికి, ఇంకా వచ్చేసినటువంటి పట్టణ అతనికి పట్టణ మున్సిపల్ కౌన్సిల్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, మీడియా వారికి అందరికీ ముందుగా నమస్కారం. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు మరి మంచి 89 సంవత్సరాలు అవుతుంది. మరి ఈనాడు ఆయన పుట్టినరోజు మనందరం గుర్తు చేసుకొని వారు చేసేటువంటి మంచి పనులు, ముఖ్యంగా పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరూ ఊహించిన విధంగా కార్పొరేట్ వైద్యం అందించిన తర్వాత ఈ దేశంలో ఒక రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా ఆనందయ్య కరోనా మందు ఉచితంగా పంపిణీ చేయడం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా దాదాపు వైసీపీ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య గారికి, మన పెద్ద ఆయన బాధ్యం చుంచిగడ్డ గారికి, మిగతా నాయకులందరికీ నా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కరోనా మందు అద్దెంకి నియోజకవర్గంలో ఇవ్వడానికి మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తారం గారికి, వైస్ చైర్పర్సన్ దేవి పద్మేశ్ గారికి, మస్తానరావు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ భువనేశ్వరి గారికి, వైస్ చైర్మన్ రత్నారెడ్డి గారికి, తందిరెడ్డి రమేష్ గారికి, అదేవిధంగా వేదికల మీద ప్రయత్నించిన మా కౌన్సిలర్స్లందరికీ కూడా పేరు పేరున దామానంతర గారికి, మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ కోట శ్రీనివాస్ కుమార్ గారు వారు తల్లిదండ్రుల పేరు మీద కరోనా మందు పంపిణీ చేయటం చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ కుమార్ గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు ఈ కరోనా మందు పంపిణీ చేయడం కూడా అందులో భాగంగా ఇంత మంచి కార్యక్రమం చేయటం, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అదేవిధంగా ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న సింగర్కొండ ఆలయాన్ని కూడా మంచి అభివృద్ధి నడిపిస్తారని నేను ఆశిస్తూ ఈ కరోనా మందు దాదాపు నేను కూడా 15 రోజులు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న షేక్ రియాజ్ సేవలను గుర్తించి మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఒంగోలు 38వ డివిజన్ కార్పొరేటర్ మలక రమేష్, చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, రామకృష్ణ మరియు జనసేన వీర మహిళలు రాజేశ్వరి, శ్రీదేవి, కోమలి, ప్రమీళ, రాయపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాకి ఎప్పటి నుంచో పార్టీకి సీనియర్ నాయకుడిగా, ఎప్పుడు పార్టీ ఐడియాలజీ గురించి పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి షేక్ రియాజ్ గారు. రియాజ్ గారిని ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది.
డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలను అదుపు లేకుండా పెంచుకుంటూ పోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అద్దంకి భవాని సెంటర్ నందు ఆందోళన చేపట్టారు. సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు ఈ విధంగా పెంచడం చరిత్రలో లేదని, మోడీ పాలనలో ప్రతి రంగం కుంటూ పడిందని, పౌర హక్కులు కాలరాయబడ్డాయని, పాలకులకు తగిన సమాధానం చెప్తారని అన్నారు. ప్రజా సంఘాల కన్వీనర్ మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పట్ల, చట్టాల పట్ల అవగాహన గౌరవం లేని వాళ్లే పాలకులు అయినప్పుడు దేశంలో ఊహించని పరిణామాలు ఏర్పడతాయని, అందులో భాగమే డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరల పెంపు అని త్రిమూర్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చక్రవర్తి, ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే. అందరికి పడతాయి కదా, ఇప్పుడు మేము పెట్టాలంటే పెట్టాం కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే అనాగరిక ఆలోచనల వల్ల, ప్రజా వ్యతిరేక చర్యల వల్ల డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యావసర ధరలు పెరగటమే కాదు, ఈ అనాగ్రమైన చీకటి చట్టాల వల్ల రైతులు అల్లాడిపోతున్నారు. పంట పండించే రైతుకు కానీ, కార్మికులు, కర్షకులు, శ్రామికులు కానీ వీళ్ళకి అవసరమైన డీజిల్ పెట్రోల్ ధరలు నాడు 2-3 సంవత్సరాల కిందట డీజిల్ పెట్రోల్ 100 రూపాయలు పోతాయి అంటే ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎప్పుడో కాదు, నేడు పెట్రోల్ 107 రూపాయలు, డీజిల్ 100 రూపాయలు. నిత్యావసర వస్తువులు అసలు అర్థోదపు లేకుండా పెరుగుతున్నాయి. వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం పట్ల, చట్టాల పట్ల అవగాహన లేకుండా పాలకులు అవినీతి పాలనైనప్పుడు ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడతారు. డీజిల్ పెట్రోల్ ధరలు మీద పెంచితే ప్రజలందరూ కూడా అది సాంకేతిక భారం ప్రతి ఒక్క కార్మికుల ఖర్చుల మీద పడితే తద్వారా ప్రజలందరి మీద భారం పడతాయి. అది పాలకులకు తెలియదా? పాలించే పాలకులకు చట్టాల మీద అవగాహన లేనప్పుడు సరైన అందరి ఇరుపక్షాలు ఎగ్గుపక్షాలను తీసుకొని ప్రజాప్రయ మేరకు చట్టాలు చేయాలా? ఈ రకంగా రేట్లు పెంచాలా? ఈ పరిపాలనకు చరమగీతం పాడుకుంటే వచ్చే రోజుల్లో ఇంకా చీకటమయం అవుతుందని, ఈ పాలకుల అవినీతికి, పాలకుల ప్రజాతర చర్యలకు ప్రతి ఒక్కరు కూడా బలికాక తప్పదని, ఇప్పటికీ ఒక్కొక్క తల మీద 2-3 సంవత్సరాల కిందట ఎంత అప్పు ఉందో ఇప్పటికీ 2-3 అంతలు అయ్యింది. దాన్ని అందరూ కూడా ప్రజలు గమనించాలని, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు ఇంకాసరి పెంచే విధానాన్ని సత్వరమే దానికి నియంత్రించి తగ్గించాలని అత్యంత పట్టిన ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు నిన్న ఈరోజు అఖిలపక్షం పిలుపు మేరకు రాష్ట్రంలో, కేంద్ర దేశంలో మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా దున్నపోత మీద వర్షం పడినట్టు పాలకులు చూడటం ఇది చాలా విచారం, బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా కూడా పాలకులు ప్రజాభీష్టం మేరకే చట్టాలను తీసుకోవాలని, ప్రజాభీష్టం మేరకే రేట్లు పెంచాలని అత్యంత పట్టణ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన భారతదేశంలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇదే నరేంద్ర మోడీ గారు 2014లో అధికారానికి రాబోయే ముందు భారతదేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, నేను భూమార్గానికి పట్టిస్తాను, భారతదేశ ప్రజలకి అచ్చేది తీసుకొస్తానని చెప్పాడు. ఈరోజు ఏం చెబుతున్నాడంటే మన దేశం ప్రపంచంలోనే గొప్ప దేశం, మన దేశం పేరు ప్రఖ్యాతులు వెలిగిపోతున్నాయి ప్రపంచంలో అని చెబుతున్నాడు. ఒక్క విషయంలో భారతదేశం ఈరోజు పేరు ప్రఖ్యాతులు ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా ట్యాక్సుల పేరుతోటి పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజల జేబులు కుల్ల చేయడంలో ప్రపంచంలో రికార్డు ఉంది ఈరోజు భారతదేశం.
2,40,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. ఇంత ముందు పద్ధతి ఏంటంటే అంతర్జాతీయంగా 3 సంవత్సరాల ధరలు పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా 3 సంవత్సరాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు $110 ఉన్నటువంటి బ్యారల్ ధర అప్పుడు $110 అప్పుడు $76 ఉంది లీటర్ పెట్రోల్ ధర. ఇవాళ $70 వస్తే ఇవాళ 100 రూపాయలు పైన పెట్రోల్ ధర పెరిగింది. డీజిల్ ధర 1,000 రూపాయల వైపుగా వెళ్తుంది. ఆల్రెడీ 100 రూపాయలు గ్యాస్ ధర 1,000 రూపాయలకి వెళ్తుంది. ఇంత దుర్మార్గకరమైనటువంటి పరిపాలన గతం చరిత్రలోనే లేదు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎదురుగల వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. తాడివలస దేవరాజు మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యంను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరకని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బలహీన వర్గాల సమైక్య నాయకుడు అబ్దుల్ రహీం, పంబా నరేష్, సయ్యద్ బాబు, మోడీ రత్నకుమార్, జయరామ్ దండోరా, నరేంద్ర, కాజా, సూర్య, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పేటపాలెం మండలం కటారివారిపాలెం గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఇక్కడ గుడిసెల్లో నివసించేటువంటి వాళ్ళకి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది సూర్య, కాజా, నరేంద్ర మరియు హాస్పిటల్ సిబ్బంది కలిసి ఈరోజు బియ్యము మరియు కూరగాయల పంపిణీ ఈ కరోనా లాక్డౌన్లో పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేదలకు మరియు గర్భిణీ స్త్రీలకు ఈ పౌష్టికాహారం బదులుగా ఈ ఆకుకూరలు కాయగూరలు అందించడం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందు వస్తేనే మనలో ఉన్నటువంటి 100 రూపాయల్లో సంపాదిస్తే 10 రూపాయలు కూడా సహాయం చేయాలనేటువంటి గుణాన్ని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని, అదేవిధంగా నా దగ్గర ఉన్న సిబ్బందికి కూడా నేను అలానే చెప్పి వాళ్ళ ద్వారా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇటువంటి పేదలకి సహాయం చేయడం వల్ల మనకి మంచి ఆత్మ తృప్తి అందిస్తుందని, పేదవాడిని ఎప్పుడైతే ఆదుకుంటామో దేవుడు అప్పుడు మనల్ని రక్షిస్తాడని కూడా నేను ఈ సభాపూర్వకంగా ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ధనికులు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మీకు ఉన్నదానిలో కొంత భాగాన్ని పేదలకు అందించాలని కూడా హృదయపూర్వకంగా. వైఎస్ఆర్ సేవలు మరవలేనివి. ఎస్ఎన్పాడు శాసనసభ్యులు టీజీఆర్ కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు తొత్తులా వ్యవహరిస్తోంది. పిసిసి రాష్ట్ర అధ్యక్షులు సాకేత్ శైలజనాథ్.